నల్గొండ జిల్లాలో జరిగిన ఒక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఒక యువతి యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ అబ్బాయిని ఇంటికి పిలిపించి దారుణంగా హత్య చేశారు. ఇదొక పరువు కథా చిత్రం. పరువు కోసం ప్రాణం తీసిన ఒక కుటుంబ కథా చిత్రం. నల్గొండ జిల్లాలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. ప్రాణంగా ప్రేమించి గుండెల్లో పెట్టుకున్న ప్రియురాలి ఇంట్లోనే శవమైతేలాడు స్క్రీన్ పై చూస్తున్న ఈ యువకుడు. నల్గొండ జిల్లాలో వెలుగు చూసిన మరో పరువు హత్యోదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరం ఉలిక్కి పడేలా చేసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆ యువకుడి ప్రేమలో పట్టం తల్లిదండ్రుల దృష్టిలో నేరంగా మారింది. అంతే, అతన్ని ఇంటికి పిలిపించి మరీ హత్య చేశారు. ఇదేదో క్షణికావేశంలో జరిగింది కాదు, నెలల తరబడి ప్లాన్ చేసి పదును పెట్టిన ఆవేశం ఇది. గురంపూడి మండలం కొప్పోలుకు చెందిన యువతి, కట్టంగూడి మండలంకు చెందిన సంతోష్ ఇద్దరు హై స్కూల్లోనే ప్రేమలో పడ్డారు. అయితే ఇటీవల వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. ఈ క్రమంలో ఆ అమ్మాయిని కలవడానికి ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి సంతోష్ ఆమె ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇది గమనించిన బాలిక తండ్రి యాదయ్య కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్ పై కర్రలతో దాడి చేశాడు. దీంతో సంతోష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. తన కూతుర్ని ప్రేమించాడనే కోపంతోనే తండ్రి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు పరారీలో ఉన్నారు. పక్క ప్లాన్ ప్రకారమే యువకుడిని కొట్టి చంపారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కొడుకు మరణ వార్త విని జీవనోపాధి కోసం సూరత్ వెళ్లిన యువకుడి తల్లిదండ్రులు నల్గొండకి బయలుదేరారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రేవణ్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య కలకలం రేపుతోంది. ముఖ్యంగా కట్టంగూరు మండలం దుగ్నవెల్లికి చెందినటువంటి యువకుడు ఈ దారుణ హత్యకు గురయ్యాడు. గురంపూడు మండలం చెందినటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలిక, వీళ్ళిద్దరూ నల్గొండలో చదువుకుంటున్న సమయంలోనే ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ పేరుతోటి ఆ మైనర్ బాలిక ఫోన్ చేసి పిలవడంతో ఆ యువకుడు ఆ గురంపూడు మండలంలో ఉన్నటువంటి మైనర్ బాలిక ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మైనర్ బాలిక యువకుడు ఏకాంతంగా ఉన్న సమయంలో మైనర్ బాలిక తల్లిదండ్రులు బంధువులు గుర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీంతో వెంటనే కర్రలతో దాడి చేయడంతో ఆ యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. అతను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా అది సాధ్యం కాలేకపోయింది. వెంటనే బాగా తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే ఇంట్లో నిల్చొని అతన్ని తీసుకొచ్చి చెట్టు కింద పడేశారు. అక్కడ పూర్తిగా అంటే చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా, గుర్రంపూడి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఇతరు మాత్రం, ఏదైతే యువకుడు మాత్రం యువకుడి తల్లిదండ్రులు జీవనోపాధి కోసం సూరత్ వెళ్ళారు, వాళ్ళంతా ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఇక్కడికి నల్గొండకు చేరుకుని ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ యువకుడి మృతదేహాన్ని ఇక్కడ ఉన్నటువంటి మార్చరీలో ఉంది. మరి కొద్దిసేపట్లో ఆ యువకుడి తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత పోస్టుమార్టం చేస్తారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో నిందితులు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేవలం ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పి పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ఒక యువకుడు మైనర్ బాలికను ప్రేమించడంతో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. గ్రామంలో కూడా కొంత అలజడి అయితే అక్కడ నెలకొంది. అక్కడ కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రులు వచ్చిన యువకుడి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభిస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 నల్గొండ.